సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది అనుకోండి సరే నేను పాపం పరిచేస్తుడు కాబట్టి పరిచేస్తున్నాను పుల్లది నేను కూడా ఒక కరుపరిచి తారక్ గారు స్వతహగా కొంచెం మనం తెలుగువారయ్యి కుమరం భీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి మనకు అన్నీ తెలియగా అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి యాజ్ అ డైరెక్టర్ కేవలం ఊరికే మనకి తెలిసిందేంటి ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైంలో పుట్టారు ఫలానా టైంలో కనిపించకుండా వెళ్ళిపోయారు దాని తర్వాత వచ్చి నిజాం సర్కారు వైపు ఆయన పోరాడారు తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేదే తెలుసు మనకి బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది ఆ థింకింగ్ ఎలా ఉంటుంది తన బిహేవియర్ ఎలా ఉంటుంది అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది నడవడికి ఎలా ఉంటుంది ఇవన్నీ యాజ్ అ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగిందండి దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అది కూడా ఆయనపుణ్యమేనండి మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది బట్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో మైండ్తో ఎలా ఉంటాడు తను కాబట్టి ఏదో కండలు ఉన్నాయి కదా అని బోస్ట్ చేసుకోవడం ఉండదు కండబలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైంది అని అంటూ ఉంటాం కదా మనం సో హీ రియలీ యాజ్ అ డైరెక్టర్ అంటే హీ హీ రియర్లీ హెల్ప్ మీ అ లాట్ చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది ఈ సినిమాకి కి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది పాస్ ఆయన ఆపట్ దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడో రాంగ్ మన కొత్తగా ఉంటుంది ఇట్స్ ఆల్ హోమ్ వర్క్ లైక్ యు నో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ విత్ రోల్ అందుకే కదా పంకజ్ త్రిపాఠి లైక్ ఓ టీ టీన్ కానీ అలా అని మన తిరుగు కూడా చాలా మీకు పాత ఫిలిమ్స్ చూసి గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు బ్లాక్ అండ్ వైట్ ఫిల్స్ లో చూసే సిక్స్టీస్ లో ఎస్ వి రంగారావు గారి యువర్ సో నాచురల్ దోస్ టైమ్స్ ఇప్పటికి కూడా మనం చూసే చాలా సో చాలా మంది ఉన్నారు సినిమా అనేది మనం మమ్మల్ని ఆడియన్స్ ని ఓవరాల్ గా ఎంటర్టైన్ చేస్తుంది అందులో హీరో ఎలా చేసారో హీరో